శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 51వ సంచిక సెప్టెంబర్ 1951లోని 8వ కథ కపిధ్వజం. రామరావణాయుద్ధం ముగిసింది అన్నారు. ముగియటమే కాదు, శ్రీరాముడు రామావతారం చాలించి కృష్ణావతారం ఎత్తేశాడు. అది ఉత్తుంగ మహాతరంగాలతో కూడుకొని ఉన్న సముద్ర తీరం. ఆ సముద్ర తీరానికి వచ్చి చూస్తున్నాడు అర్జునుడు. ఈ సముద్రానికే కాబోలు, రాముడు పోగు చేసి తెచ్చిన కపిశ్రేష్ఠులంతా లంకకు వారధి కట్టారు. కోతుల సాయం లేనిది ఒక్కడుగు కూడా వేయలేకపోయాడే ఆ శ్రీరాముడు. అంత చేత కానివాడిలాగా కనబడుతున్నాడే ఆ రాముడు. నేనే అయితేనా 2 గడియలలో నా శరాపరంపరతో వారధి నిర్మించేసేవాడిని కదూ. ఈ పాటి పనికే ఆ మర్కట వీరులు మహాపర్వతాలు దొర్లించుకువచ్చి క్రింది మీదులు పడ్డారు అని ఆ విధంగా ఆత్మస్థుతి పరనింద చేసుకుంటూ కూర్చున్నాడు. అంతలోనే అక్కడికి వచ్చాడు ఆంజనేయులు. ఎవరయ్యా నువ్వు, ఏమిటంటున్నావు అని గదించాడు. భుజం మీది గదని క్రిందికి దింపుతూ, ఈ కోతేదో వాగుతున్నదే, సేతు రక్షణ కోసమేనా అది ఇలా తిరుగులాడుతూ ఉంటా అని తనలో అనుకున్నాడు అర్జునుడు. ఇలా అనుకుంటూ పైకి మాత్రం ఆంజనేయుని ప్రశ్నకు బదులుగా, ఏమీ లేదు, నీ రూపం ఎంత సౌందర్యంగా ఉన్నదో వర్ణిస్తున్నా అని అన్నాడు. ఈ మాటలకు ఆంజనేయుడు ఉగ్రుడయ్యాడు. ఏమిటి, నన్నే వెక్కిరిస్తున్నావు? ఈ గదాదండం నీ శిరస్సుని 1000 ముక్కలు చేస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. జాగ్రత్తకేం గాని, ముందు నీవెవరో చెప్పు, పాండుమధ్యముడైన అర్జునుడు అడుగుతున్నాడు అన్నాడు గాండీవ మీటుతూ. ఓహో, మా భీముని సోదరుడువా, అందుకనే మొదటి తప్పుగా క్షమించాను. ఇటు పైన మాత్రం నా రాముని దూషించితివా, నా వాలం వచ్చి నీ మెడకు ఉచ్చు బిగుస్తుంది అన్నాడు హనుమ. ఓహో, రాముని కుడిభుజమైన వాయసుతుడువా నువ్వు, చూడగానే అనుకున్నానులే అన్నట్టు వారధి కట్టడానికి నీవు మోసావుగా మహాపర్వతాలు. చేతిలో ఉండే తూనీరాలతో సేతుబంధనం చేయలేక పర్వతాల కోసం పరుగులెత్తించిన ఆ చేతకాని ప్రభువుని ఎట్లా కొలిచారయ్యా మీరంతా అన్నాడు అర్జునుడు. నా ప్రభువునే పరిహసిస్తావుగా అంటూ గదను భుజం మీదకెత్తబోయాడు ఆంజనేయుడు. మర్కట వీరుడికి మిడిసిపాటు ఎక్కువగానే ఉన్నదే అని లాఘవంగా అన్నాడు అర్జునుడు. అందుకు హనుమ, ఏదయ్యా నీ బాణాలతో వారధి నిర్మించి చూద్దాం, నిమిషంలో దాన్ని పెటపెట విరగ్గొట్టి సముద్రంలో కలిపేస్తా. ఆ పని చేయలేని నాడు నీకు నేను ఆజన్మాంతము ధాన్యం చేస్తా, ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాలు చేశాడు. అప్పుడు సవ్యసాచి, ఈ మాట ఖాయమేనా? నేను నా ప్రజ్ఞ వల్ల దుర్భేద్యమైన సేతు నిర్మించలేకపోతినా ఈ క్షణమందే అగ్నిప్రవేశం చేస్తా, ఇదే నాశపదం అంటూ మారు ప్రతిజ్ఞ చేశాడు. రివ్వుమని ఒక్క బాణం వదిలి దాని వెనక శర పరంపరలు వేసి అద్భుతమైన వారధి నిర్మించాడు. ఆంజనేయుడు వారధి సమీపించి బొటనవ్రేలతో అట్టే నొక్కి చూశాడు. ఆ అదుముతో వారధి పెలపెలమని విరిగి నీట కలిసింది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. నా విల్లంబులు విలువిద్య ప్రావీణ్యము ఇదేనా, ఇంతేనా అనుకుని అగ్నిప్రవేశానికి ఆయత్తపడబోయాడు. ఇది చూసి మారుతి, అర్జునా, ఇక నెప్పుడు ఇటువంటి పందేలు వేయక నీ దారిన నీ వెళ్ళు, అగ్నిప్రవేశం చేయడానికి ఇక్కడ నిప్పురవ్వ దొరకదు అన్నాడు సానుభూతి చూపుతూ. అర్జునుడు పౌరుషంతో, పాండవులు అసత్యవాదులు అసమర్థులు అనుకోకయ్యా ఆంజనేయ అని చెప్పి సంధించి ఒక్క బాణం భూమిలోకి కొట్టాడు. వెంటనే అగ్నిజ్వాలలు ఎగిసి వచ్చినాయి. హే కృష్ణా కృష్ణా ఆపద్ధోదారక అని ప్రార్థన చేసుకుంటూ ఆ జ్వాలల్లోకి దుమకబోయాడు. ఆంజనేయుడు ఎంత వారించినా అతడు ఆగలేదు. అంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి, ఆగు ఆగు, ఏమిటి అఘాయిత్యం, ఆత్మహత్య చేసుకునటం మహాపాపం కాదా అంటూ అర్జున్ని ఆపివేశాడు. అప్పుడు ఆంజనేయుడు బ్రాహ్మణుడితో జరిగిన సంగతి అంతా చెప్పి తమ తమ ప్రతిజ్ఞలను గురించిన వివరాలు ఆయనకు వెల్లడించాడు. అంతా విని ఆ బ్రాహ్మడు, బాగానే ఉంది, అయితే ఇటువంటి విషయాలలో మధ్యవర్తి లేకుండా ఉండటం సబబు కాదు. సరే, ఇప్పుడు నేనున్నాను కదా ఇక్కడ, అర్జున ఏది, ఈసారి నీవు నీ బాణాల మహిమతో
నేర్పు చూసి సేతు కట్టవోయ్. ఆంజనేయ, జరిగిన దానికేం? ఇప్పుడు అర్జునుడు మళ్ళీ సేతు కడతాడు, దానిని నీ భుజ బలం వల్ల ఛేదించు చూద్దాం అని చెప్పగా ఆయన పెద్ద మనిషిగా ఉండటానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. రెట్టించిన ఉత్సాహంతో పార్థుడు బాణాలను కొట్టి సేతు నిర్మించాడు. హనుమ కుప్పి గంతులు వేసుకుంటూ వెళ్ళి మునిపటిలాగానే బొట్నవేలుతో అదమబోయాడు. సేతువు కదలలేదు, అణిచిపెట్టాడు, బెసకలేదు, పాదాలతో తొక్కి పట్టి ఏమో చేయబోయాడు. అది జంకలేదు, బలమంతా ఉగ్గపట్టి ఆఖరిసారి ప్రయత్నించి చూశాడు. వారధి చెక్కు చెదర్లేదు. ఈ వారధి మామూలు వారధి కాదని, ఆ వచ్చినవిప్పుడు సామాన్యుడు కాడని వెంటనే గ్రహించాడు అంజనీపుత్రుడు. భక్తి పరవశుడై హనుమ ఆ బ్రాహ్మణునికి సాగిలపడి, రామా, సుగినావిరామా, నీవు నన్ను ఈ విధంగా పరీక్షింపవచ్చావని తెలుసుకోలేననుకున్నావా? వారధిలో నీ మహత్తర శక్తిని ప్రవేశపెట్టిన సంగతి కనిపెట్టలేననుకున్నావా? ఎన్నాళ్లకు దర్శనమిచ్చావు తండ్రి, ఈనాటిగా నీకు నాపైన కరుణ కలిగింది. ఏది, నీ దివ్య మంగళ రూపం ఒక్కసారి చూపవు అంటూ పాదాలపైన సోలిపోయాడు. అంతటా బ్రాహ్మడు హనుమను ప్రేమతో లేవదీశాడు. హనుమ తల పైకెత్తి చూసేసరికల్లా బ్రాహ్మడు మాయమై అతని స్థానే తన ప్రభువైన శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించాడు. హనుమ, అర్జునుడు పరాయివాడనుకున్నావా? మీరిద్దరూ సమబలులు, ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే మాట లేదు. మీరు ప్రతిజ్ఞలు పట్టినట్టయితే లోకాలు గజగజలాడిపోతాయి. కనుక మీ ఉభయులు మీ బల బలాలను లోకహితం కోసమే వినియోగించాలి. త్వరలోనే భారత మహాయుద్ధం రాబోతున్నది. ఆ యుద్ధంలో మళ్ళీ మనమందరూ కలిసి పనిచేయాలి. లేకుంటే నా విధి నేను నెరవేర్చుకునటం ఎట్లా? అయితే అది ఇలాగా అడుగుతావేమో, అప్పుడు నేనే కృష్ణుడనై యుద్ధరంగమందు పార్థుడికి సారథ్యం చేస్తూ ఉంటాను. నీవు అర్జునుడి రథాన్ని అలంకరించే జెండాపైన కనిపెట్టుకొని ఉండి విజయుడికి విజయం చేకూరుస్తూ ఉండాలి. నీ స్వరూపం చిత్రించుకున్న అతని రథ జెండా కపిధ్వజం అనే పేరుతో వాడుకలకు వస్తుంది అని అన్నాడు. రామా, మహాప్రసాదం, ధన్యుండనయ్యాను అని చేతులు కట్టుకు నిలబడ్డాడు ఆంజనేయుడు. అతడు కనుమూసి తెరిచేటంతలో ఆ బ్రాహ్మణుడు అంతర్హితుడయ్యాడు. అంతట రామనామం స్మరించుకుంటూ హనుమ ఉదయాద్రి చేరుకున్నాడు. ఆంజనేయుని చేష్టలు చూస్తున్న అర్జునికి ఏమీ బోధపడలేదు. బ్రాహ్మణుడు నిలబడ్డ దిక్కుకి అట్టే చూడగా విప్రునికి బదులు తన కృష్ణుడే సిద్ధమయ్యాడు. కృష్ణుడు అతన్ని చేరదీసుకొని, బావా, ఎదుటి బలాబలాలు తెలుసుకోకుండా ఎందుకో పందాలు వేస్తూ ఉంటావు? ఆంజనేయుడంటే సామాన్యుడనుకున్నావా? అతడు మహాభక్తుడు, నీలాగనే అజేయుడు, కనుక జాగ్రత్తగా ఉండాలి. అవునుగాని తొందరపడి అగ్నిప్రవేశం చేయబోతివే, అదేం పనోయ్? ముందున్నది ముసళ్ళ పండుగ అన్నట్టు అసలు భారత యుద్ధం అంతా ముందే కదా ఉన్నది. ఆ యుద్ధాన్ని నడిపించడం కోసమే కదా మనమిద్దరము ఇప్పుడు అవతరించింది, అంతా మరిచావా అంటూ మందలించి కపిధ్వజాన్ని గురించిన కథను తెలియచెప్పాడు. ఈ కథని రాసినవారు దద్దనాల వీరభద్రరావు, తాడేపల్లిగూడెం. ఇలాంటి మరెన్నో కథల్ని వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.